చండాలంగా ఉందండి పరమ చండాలంగా ఉంది ఇంత 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 చండాలమైన ప్రభుత్వాన్ని నేను నా జీవితంలో నేను పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి తెలుసు నాకు ఏ ప్రభుత్వాన్ని చూడాలి నేను అంత ఇంత చండాలమైన ప్రభుత్వాన్ని నేను చూడాల అది ఎందుకంటే జనం గురించి పట్టించుకోట్లా నవరత్నాలు అంటున్నారు ఆ నవరత్నాలే ఆ నవరత్నాలు ఆ నవరత్నాల కోన ప్రపంచం ఎ ఎంత అప్పులు చేస్తున్నారో వాళ్ళకే తెలియదు ఏ విధంగా అప్పులు చేస్తున్నారో వాళ్ళకే తెలియదు ఎంత అప్పులు చేస్తున్నారో చివరికి దేశం ఎటు ఈ రాష్ట్రం ఎటు ఎటుబోయేదో కూడా వాళ్ళకి తెలియదు సర్వనాశనం చేసి పోతున్నారు ఐదు ఐదేళ్ళు ఆయనకు అధికారం ఇచ్చిన పాపానికి మనం తర్వాత యాభై ఏళ్ళు అనిపించాల్సి వస్తుంది అదే అది చెప్పండి మీరు అడగండి నేను చెప్తాను అభివృద్ధి అంటే ఏం లేదండి అభివృద్ధి ఏం లేదు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే మంచోడే మరి నిధులు లేని ఆయన మాత్రం ఏం చేస్తాడు అది నిధులు వస్తే ఆయన చేయిస్తాడు నిధులు లేవు నిధులు రావట్లేదు అంతకుముందు శాసనసభ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు ప్రభుత్వం సంవత్సరానికి కోటి రూపాయలు రెండు కోట్లు కేటాయించేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ అసెంబ్లీ నియోజకవర్గాల నిధులు క్యాన్సిల్ చేసేసారు ఇప్పుడు అదేం లేదు నిధులు అయితే ఆ అసెంబ్లీ నియోజకవర్గం అయితే ఏం డెవలప్మెంట్ లేదు ఏదో ఎక్కడో ఒకటే ఆరా జరిగితే ఏముంది లెక్కలోకి రాదండి సమస్యలు వంద ఉన్నప్పుడు ఒక సమస్య రెండు సమస్యలు తీరిస్తే ఏముంది అది మన లెక్కలోది కాదు కదా అంటే మూడు రాజధానులు ఎక్కడండి ప్రపంచంలో లేదు మూడు రాజధానులు మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకండి మూడు రాజధానులు ఉన్న రాజధాని అభివృద్ధి అసలు అభివృద్ధి వికేంద్రాన్ని రాజధానులతో ఉంటుందండి రాజధానులతో ఉంటుంది పరిశ్రమలు అనేది అన్ని చోట్ల అన్ని నగరాల్లో చేసుకుంటా పోతే అభివృద్ధి జరుగుద్ది కానీ ఒక రాజధాని మూలంగా అభివృద్ధి ఏం జరుగుతుందండి ఏముంటుందండి రాజధాని ఏముంటుంది రాజధాని ఏముండదు ఉండదు రాజధాని పరిశ్రమలు వస్తే ఆ పరిశ్రమల మూలంగా కొంతమంది ఉద్యోగస్తులు వస్తారు ఆ ఉద్యోగస్తులను నమ్ముకొని కొంతమంది వ్యాపారస్తులు వస్తారు ఆ ఉద్యోగస్తుల దగ్గర అసిస్టెంట్లుగా వస్తారు రకరకాలుగా అభివృద్ధి జరుగుద్ది హైదరాబాద్ అంతే అభివృద్ధి జరిగింది కదండి హైదరాబాద్ ఒకప్పుడు ఏముందండి హైదరాబాదు అదే హైదరాబాదు తెలుగుదేశం పార్టీ వచ్చినాక ఏ విధంగా డెవలప్ అయింది అసలు ఎక్కడెక్కడ ప్రపంచ పటంలోకి వెళ్ళిపోయింది హైదరాబాద్ అంతకుముందు రాష్ట్రపటంలో ఉండేది హైదరాబాద్ గురించి రాష్ట్రంలో వాళ్ళకే తెలుసు తర్వాత దేశం దాటిపోయి ప్రపంచంలో తెలిసిపోయింది ఆ కంపెనీలు తీసుకురావడం ఆ కంపెనీలు ఆ వ్యవహారాలు మరి అప్పుడు ఆ తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కాబట్టి తీసుకొచ్చాడు ఇప్పుడు మనం చేపలు చేపలు అన్న చేపల కూర పెడతాం కదండి చేపలు పడతాను నేర్పాల చేపలు పడతాను నేర్పినప్పుడు వాడు బాగా పైకి వస్తాడు అలా అట్లా ఉంటుంది కానీ మరి ఏదో మనం చేపల కూర పెట్టాడని మనం అనుకుంటే ఎట్లా కుదా చేపలు పడతాను నేర్పాలా జగన్మోహన్ అసలు అవ్వడనే అనుకుంటున్నామండి అది అసలు అవ్వడనే నూటికి నూరు పర్సెంట్ అవ్వడనే అనుకుంటున్నాం నూటికి నూరు పర్సెంట్ తొంభై కూడా తొంభై తొమ్మిది కూడా కాదు జగన్ కార్డు జనసేనతో తల్లి పోటీ చేస్తాను కదా జనసేనతో కల కలపకపోయినా బాగానే ఉంటుందండి మా లెక్కలు మాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాం గ్యారంటీ గెలుపుతున్నాడు ప్రజలండి ప్రజలదేవు ఎదురుకోటం అంటే తన్ను కోటం కాదు కదండి రహస్య ఓటింగ్ ఎవరు ఎవరికి ఓటింగ్ చేస్తారు ప్రజలు ఎవరికి తెలుసుదండి ఎట్ట తెలుసు మనం ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి లోకల్ పాలిటిక్స్ మూలంగా అసలు మీకే అంటాం అక్కడికి వెళ్ళి వేస్తాం అలా జరుగుతుంది అలా అలానే జరుగుతుంది అనుకుంటాం ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో ఎలక్షన్లు చూశాను నేను యూపీలో ఒకప్పుడు ఇట్లానే కాంగ్రెస్కి అంత బలం ఉండేది తర్వాత వీపీ సింగ్ వచ్చినాక అసలు ఆ కాంగ్రెస్ వాళ్ళే రిగ్గింగ్ చేసి బూతులు ఆ దగ్గర జాగ్రత్తగా ఆ వీపీ సింగ్ చేశారు ఓటు అట్లానే జరగచ్చు ఎందుకు జరగకూడదు రహస్య ఓటింగ్ ఇది ఎంత వాళ్ళు ఎంత ప్రభావం చేస్తారండి మనిషి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ చేస్తారు ఏది ఏదన్నా డబ్బులు ఇచ్చి కానీ లేకపోతే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ జరుగుద్ది జరగచ్చు ఏది మన ద్వారా తొంభై ఐదు పర్సెంట్ జనం రహస్య ఓటింగే కదండి రాసి ఓటింగ్ అంటే వేస్తారు అంతే వాళ్ళని పైకి చెప్పరు ఎందుకు ఇక్కడ ఉండే పాలిటిక్స్ మూలంగా మనకి ఎందుకు రిస్క్ ఏదో మనం ఓటేసేవాళ్ళం మనకు సామాన్య మానవులు ఏంటంటే లేచి కానించి బతుకు తీరే సరిపోద్ది ఇంక ఈ రాజకీయాలు ఈ ఓట్లు ఇవన్నీ ఎక్కడ పట్టించుకుంటారు అందుకని వెళ్తారు వెళ్తారు రాస్తే ఓటింగ్ చేసేస్తారు అట్లా అనుకుంటున్నాం అంతే ఆ లెక్కనే గెలుస్తాడు అంతే అసలు ఈ పవన్ కళ్యాణ్తో పొత్తు లేబనే గెలుస్తాడని అనుకుంటాను నేనైతే